కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ చిత్రపటానికి చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సత్యం మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు, ఆరోగ్యశ్రీ 108 ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ ఇలాంటివి మరెన్నో సేవలు మరవలేనివని అన్నారు. రైతులు పేదల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్న ఏకైక సీఎం రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. పేదల ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. దేశ ప్రధానిగా చూడాలి. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలిపించి రాహుల్ గాంధీ గారికి బహుమతి ఇచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయడమే నా అంతిమ లక్ష్యం అని చెప్పి ఆయన చివరి రోజుల్లో రాజశేఖర్ గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసం రాజశేఖర్ రెడ్డి గారు చివరి ఏదైతే రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకున్నాడో ఆ కల కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త శ్రమించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రకటన దివంగత రాజశేఖర్ రెడ్డి గారికి ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు 2004 సంవత్సరంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చి పేదల కోసం, దళిత బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన గొప్ప మహానాయకుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. ప్రతి పేదోడు డబ్బు లేదనే కారణంగా చదువుకు దూరం కాకూడదని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిండు. ఇలా ప్రతి పేదోడికి కూడా అపోలో, యశోద లాంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించాలని చెప్పి ఆనాడు.